అయితే ఈ మధ్య మనం చూసాం, ఈ సంవత్సరం కూడా కొంత చేశాం. ఇప్పుడు కూడా ఇంకో 10 వాటెస్ ఉంటే ఇమీడియట్ గా రెవెన్యూ ప్లాన్ ఏదో మీరు 10 వాటెస్ రిప్లై చేయాలని నా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా మీకు ఈ సర్వేలో కానీ లేదా చాయిస్ ఆఫ్ పీసెస్ మనం మొక్కలు ఏ జాతుల మొక్క టెక్నికల్ గైడెన్స్ కావాలంటే మీ యొక్క ప్రతి గ్రామానికి ఒక సంబంధించిన నర్సరీ కావచ్చు, ప్లాంటేషన్ కావచ్చు, ఇంకే రకమైన మీరు రైట్ చేసే ప్లాంటేషన్స్ కావచ్చు, వాటన్నిటికీ కూడా సాంకేతిక పరిజ్ఞానం మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఈ మధ్యకాలంలో చాలా ఉన్న ఫారెస్ట్ ఎక్కడైనా డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఉంటే ఏమన్నా అభివృద్ధి చేసుకోవాలని మనకు అనిపించిన పక్షంలో మీ గ్రామస్తులు ఒకవేళ ముందుకొచ్చి ఈ అడవి కొంత డిగ్రేడ్ అయి ఉన్నది, దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనే సమాచారం మాకు ఇచ్చిన పక్షంలో వాటిని కూడా మేము దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేసుకొని మా ఉన్నతాధికారులకు ఇచ్చి దాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. సార్, అయితే రోడ్డుకి అవన్నీ ప్లాంటేషన్ పెడుతున్నారు సార్, అయితే ఇప్పుడు మా సర్పంచులు అందరూ దాదాపు అందరు ప్రతి ఒక్కరు చేతుల నుంచి వెళ్ళి మన కంచె తెస్తున్నారు. అయితే ఈ పెట్టేది ఇప్పుడు నేను ఏది మన ఆర్మీ వాళ్ళకి అడిగిన సార్, 33 ఫీట్లు ఇటు 33 ఫీట్లు అటు 33 ఫీట్లు మాకు ఒక బిల్డింగ్ ఇవ్వండి, రైతులను మేము కన్వీన్స్ చేసి పెట్టగలుగుతామని అంటే అది ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఈ చెట్లు పెడుతున్నాం, మనం దగ్గరలో పెడుతున్నాం, ఎందుకంటే రైతులు ఆక్యుపై చేసుకున్నారు పక్కన రోడ్ల పక్కన. ఇది చెట్లు పెట్టినా సార్ తర్వాత రోడ్ అయితే ఉండేవి, అది మనకు తెలిసి పెట్టడం ఇది ఎంతవరకు సమస్య అని ఎంపీడీఓ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచి ఎక్కడైతే రోడ్ సైడ్ రెవెన్యూ ప్లాంటేషన్ ఖచ్చితంగా చేయమని చెప్పడం పంచాయత సర్పంచులు పంచాయత సెక్రటరీ చాలా మంచిగా ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు. మీరు చెప్పింది వాళ్ళు కరెక్ట్ సత్యం, ఎందుకంటే మీరు కరెక్ట్గా బౌండరీ నుంచి బౌండరీ ఫిక్స్ చేయకపోతే రోడ్ బౌండరీ ఫిక్స్ చేయకపోతే వాళ్ళు చెప్తే నాటిన చెట్లు రేపు వైద్యంలో పోతారు. సో కరెక్ట్ బౌండరీ ఫిక్స్ చేయమని మీకు ఆదేశాలు ఇచ్చారు. ఐ నో వాట్ ది జీపీ సెక్రటరీ ఈస్ డూయింగ్. ఆ పంచాయత సర్పంచ్ గారు చెప్తున్నారు జీపీ సెక్రటరీ ఎందుకు ఎంపీడీఓ దృష్టికి తీసుకురాలేదు. ఆ ఎంపీడీఓ దృష్టి ఎంపీడీ దగ్గరనే ఏఈపీఆర్ కంట్రోల్ పనిచేస్తాడు. మాక్సిమం 70-80% ఆఫ్ రోడ్స్ ఆఫ్ పిఆర్ డిపార్ట్మెంట్ అక్కడ మండల పరిషత్ ఆధ్వర్యంలో ఉండాలి. ఏఈ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది బౌండరీ అండ్ ఇట్ విల్ బి వ్యూ వెరీ సీరియస్ రిక్వెస్టింగ్ ఆన్ ఫ్రంట్ ఆఫ్ అందరికీ చెప్పలేదు పంచాయత సెక్రటరీస్ అండ్ ఎంపీడీఓ గ్రామ పంచాయత్ స్పెషల్ ఆఫీసర్స్ అండ్ మండల పంచాయత్ ఆఫీసర్స్. మీ ఏఈఎస్ని ఎక్కడైతే ఇప్పుడు నాటుతారో మీరు ఇమీడియట్గా బౌండరీ ఫిక్స్ చేసి ఇగో ఇది మాకు సెంటర్ నుంచి 20 మీటర్స్ సెంటర్ నుంచి 10 ఫీట్స్ 15 ఫీట్స్ మనకు ఉంది, దాని ప్రకారం ఫిక్స్ చేస్తే వారు రైతుల్ని కన్విన్స్ చేసి ఒక హక్కుగా పోతారండి, లేకపోతే మీ దగ్గర కాదు అని రైతులు అంటారు. సో కాబట్టి మీరు ఫిక్స్ చేయగలిగితే సో ఆటోమేటిక్గా వాళ్ళు బాబు నీ పనికొచ్చే చెట్టు పెట్టుకో అని కన్విన్స్ చేసి పెట్టడం. రైతులు ఏం చేశారంటే రోడ్డు దగ్గరికి వ్యవసాయం చేయడం జరుగుతుంది. యాక్చువల్గా రోడ్డు సెంటర్ నుండి 33 ఫీట్లు అంటే 10 మీటర్లు ఉంది, 10 మీటర్ల వరకు రోడ్డు బౌండరీనే. కానీ చాలా చోట్ల ఈ దున్నడం వల్ల మేమేం చెప్పామంటే రోడ్డు సెంటర్ నుండి మినిమం 7 మీటర్స్ నుండి 8 మీటర్స్లో పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చాం. ఎందుకంటే రోడ్డు వైడనింగ్ అయినా కానీ మ్యాక్సిమం 5 మీటర్స్ కంటే ఎక్కువ రాదు, కాబట్టి మినిమం 7 మీటర్స్ రోడ్డు సెంటర్ నుండి అది పాటించవలసిందిగా కోరుతున్నాం. 7 మీటర్స్లో కంపల్సరీ పెట్టాలి, 7 మీటర్స్ కంటే లోపల పెడితే ఆ చెట్టు తర్వాత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అందరూ కూడా ఇది పాటించాలని కోరుతున్నాం. చాలా చోట్ల 10 మీటర్స్ చెట్లు నాటుకోండి, మాక్సిమం 10 రైతు కన్విన్స్ కాలేదనుకో మళ్ళీ 8, 9, 7కి చెట్లు రాకండి. అయితే మా వెంకటాపురం గ్రామం సార్, మా గ్రామంలో నేషనల్ హైవే నుంచి మా వెంకటాపురం వరకు 20 వైపున చెట్లు ఉన్నాయి, చెట్లు పెంచినాం మేము. అప్పుడు నేను 2001లో సర్పంచ్ ఉన్నాను సార్, అప్పుడే పెంచినాం. అయితే దానికి ఏమవుతుందని మా పాపలో ఇటు పక్క కరెంటు వైర్లు ఉన్నాయి, ఇటు పక్క కరెంటు వైర్ ఉంది,
సార్ ఇంతకుముందు మా ఏగారికి కూడా చెప్పినాం సార్, మరి ఇట్లా ఉంటే మాకు ఇప్పుడు ఖాళీలకు కరెంట్ ఉండడానికి ఇబ్బంది అవుతుంది. మాకు ఆర్ఎండ్బి గారు ఏగిని అడుగుతాం. ఆ కడమ ఏదైతే 33 ఫీట్లు ఉన్నాయి కదా సార్, ఆ 33 ఫీట్ల తర్వాత పోల్ వేసుకుంటే వాళ్ళకు రైతులకు నష్టం జరగదు, మాకు నష్టం జరగదు, ఇక్కడ సీట్ లైట్కి ఇబ్బంది అవుతుంది అన్నది చెప్పడం జరిగింది సార్. అయితే సార్ ఏమంటున్నారంటే మాకు ఆ పరిధిలో మేము లేము, మేము అగినప్పుడు సాఫ్ చేద్దాము, కొద్దిగా ఇట్లా ఉంటుంది మా ప్రాబ్లం, ఇది ఒకటే ప్రాబ్లం ఉంది, దాన్ని మాకు తీయాలనుకుంటాం సార్. మేము చెట్టు పెంచినాం, చెట్టు బాగుంది, ఇప్పుడు చెట్టు దానికే అవసరం ఏర్పడ్డది. దయచేసి కొద్దిగా కరెంటు గురించి వరకు చెట్లు తీయకుండా ప్రయత్నం చేస్తాం. అల్టిమేట్ గా మన ఇంట్లో పలుపు ఎదగాలి కదా, అది ముఖ్యం. అలాంటి ఉద్దేశంలో సాధ్యమైన దయచేసి అందరికి చెప్తున్నా నేను, సాధ్యమైనంత వరకు చెట్లు కాపాడే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాక్సిమం ఏమైనా డీవియేట్ చేయగలిగితే చేయండి, ఇక చేయలేము తప్పదనుకున్నప్పుడు తప్ప. మనకు డిపార్ట్ కినార్ ఉన్నారు సార్, మాకు ఆ కినార్ వైపు చేసాము, కినార్ వైపు ఇప్పుడు 15 వందల మొక్కలు నాటినాం సార్. ఓకే, అది డిపార్ట్ కినార్ తీసుకెళ్ళి మనం కాండూరు కండకం పక్కన ఫారెస్ట్ వాళ్ళు తీసుకొచ్చి చెట్లు నాటున్నారు సార్. అయితే ఈ కాటూరు కరగం తగ్గేటప్పుడు ఏం చేసిందంటే ఎక్కడ నుండి అయితే చదువుగా ఉంటుంది అక్కడ బండ లేని ప్రదేశం నుంచి కాంట్రాక్టర్ ఎక్కడైతే ఇల్లు ఉంటుందో అక్కడ నుంచి పెంచి కొట్టుకుంటూ రావడం జరిగింది. పట్టా ల్యాండ్ ఏదైతే ఉందో పెంచి అవతల వైపు ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు చెట్లు పెట్టున్నారు సార్, ఈ రెవెన్యూ పట్ట ల్యాండ్లో పెట్టున్నారు. ఆ పట్ట ల్యాండ్ నాదని చెప్పి అది అతను చదువు చేసుకుంటామంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మా జీపీఎస్ లొకేషన్ పాయింట్ లో ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి అంటున్నారు సార్. సమస్యగా ఉంది, చెట్లు కూడా పెట్టి కూడా అవుదాం. ఒక 4-5 మీటర్లు మొత్తం ఆక్రమణ చేసే రైతులు, కానీ ఆ లాస్ట్ కు వాళ్ళ మొక్కలు నాటారు, అవునా కదా? నేను కూడా వెళ్ళాను లాస్ట్ చివరిలో ఎక్కడైతే ఆక్రమణ చేశారో అక్కడి నుంచి ఆ రోడ్ బౌండరీ నుంచి చేసి నాటారు. ఎంత చక్కగా నాటారంటే ఇప్పుడు కూడా మొక్కలు ఉన్నాయి. ఆ రోజే రామరాపల్లని విడిపోయింది సార్, ఇప్పుడు 2 ప్లాంటేషన్ ఇప్పుడు వాళ్ళు పెడతామంటున్నారు గవర్నమెంట్ ల్యాండ్ లో, మేము పెడతామంటున్నాం సార్. అది మాకు బౌండరీ అనేది ప్రాబ్లం వచ్చింది సార్. ఓకే, ఏ గా ఎక్కడండి? పెద్దాపూర్ సార్. పెద్దాపూర్ సార్, ఇట్లాంటి సమస్య లేదు సార్. ఏం సమస్య లేదు, స్టార్ట్ అవుట్ అయిపోయింది. ఓకే, అయితే మనం రైతులు ఉన్నాం, సర్పంచ్లు వేరే వాళ్ళు ఉండొచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు కూడా సర్పంచ్లు ఉండొచ్చు, కానీ ఈ ఒక్కసారి కఠినంగా మనం నిర్ణయం తీసుకొని గ్రామ పంచాయతీ కనుక ముందడుగు వేస్తే మన ఉన్న రహదారులు మనం ఉన్న 5 ఏళ్ళ లోపలనే పచ్చగా ఉంటాయి. దయచేసి మీరు కొద్దిగా బదనం విధనం అని కాకుండా కఠిన చర్యలు తీసుకోండి. మా గ్రామ పంచాయతీలో ఒక తీర్మానం చేసుకున్నాం, ఇప్పుడు రోడ్డు అవ్వంటా వెళ్తూ ఉంటే ఒక్కొక్క నెంబర్లో ఒక్కొక్క గెట్టు ఒక్కొక్క రైతు ఉంటుంది సార్. ఆ రైతు గెట్టులో ఎన్ని మొక్కలు ఉంటున్నాయి, ఎన్ని ట్రీ గార్డులు పెడుతున్నాం, వాటి పూర్తి బాధ్యత వాళ్ళదే అంటూ ఒక చెట్టు కనకపోతే మీకు 2,000 నుంచి 5,000 రూపాయలు జుర్మానని మేము మైక్ ద్వారా డబ్బు ద్వారా ప్రకటించడం జరిగింది, మేము తీర్మానం చేసుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. మీకు 10% గ్రీన్ బడ్జెట్ ఉంది, మళ్ళీ గ్రామ పంచాయతీ ఫండ్స్ 2 క్లబ్ చేసుకొని కూడా శాంక్షన్ తీసుకొని మీరు ఖర్చు ఏర్పాటు చేస్తారు. సరే, ఇప్పుడు మీరు చూసినటువంటి రెవెన్యూకు మేము ట్రీ గార్డ్స్ కోసం మళ్ళీ 20,000 ఖర్చు చేసాం సార్. అయితే మీరు అన్నట్టు 10% కనుక అంటే ఈ కమ్యూనిటీ కంచెలకు దీనికంటే సరిపోదు సార్. మీరు ప్రొవిజన్లోనే పెట్టి ఇంకా సక్సెస్ ఉంది సార్. 10% గ్రీన్ బడ్జెట్ ఉంది మీకు, చట్టంలోనే పెట్టేశారు సార్, కాబట్టి సమస్య లేదు. బట్ మీకు 160 రూపీస్ 160 రూపాయలు 40 పైసలు మీకు ఆల్రెడీ ఈజీఎస్టీ కింద ఉంది, ఏది ఫ్రీగా పెట్టుకోవాలి అది నాకు సర్పంచ్ గారు అయిపోతుంది, చక్కగా విలేదు అయిపోతుంది, అన్ని పూల దగ్గర ఉన్నాయి. వెంకటాపురం సర్పంచ్ గారు అన్నారు, నేను ఎప్పుడో ఒకసారి సర్పంచ్ అని
నాటే చెట్లు రుజువుగా ఉంటాయి. నేను పలాని సంప్రదించుకున్నాడు పలాని ఇది చెట్టు. కాబట్టి మీరు పూలనిచ్చే చెట్లు ఇస్తారా, పళ్ళనిచ్చే చెట్లు ఇస్తారా, అలంకార చెట్లు ఇస్తారా, ఈడనిచ్చే చెట్లు ఇస్తారా, మీ ఇష్టం. దాంట్లో కానీ రోడ్ సైడ్ అవన్నీ చేసేటప్పుడు ఏమో చెప్పి చింత బాగుంటుంది. దాని ఒక కంపెనీపై ఏర్పాటు చేసి కాపాడగలిగితే ఖచ్చితంగా వేల చెట్లు తక్కువ ఉన్నాయి. అంటే మన తరగాలకి మనకి ఏదైనా చింత అవసరం ఉందో మనుషులకి మైట్ నుంచి బయట చెట్లకి ఖచ్చితంగా వారం రోజులు 10 రోజులు కంపల్సరిగా వాటర్ వేయకపోతే సార్ అవి అది వేర్లు మళ్ళీ రావడానికి బతకడానికి వీల్లేదు. ఇరువైపున నాటే మొక్కలు మీరు బాధ్యత తీసుకోవాలి. మంకీ ఫుడ్ కోర్ట్ బ్లాక్ ప్లాంటేషన్ బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా డంపింగ్ యార్డ్ కానీ వైకుంఠ ధామం కానీ అక్కడ చేసే మొక్కలు బాధ్యత తీసుకోవాలి. అండ్ ఇంటికి ఇచ్చే మొక్కలు మనం పర్యవేక్షణ చేయాలి. ఇచ్చిన తర్వాత బాధ్యత కదా, పర్యవేక్షణ చేసి మంచి కాపాడుకోవాలి. లేదా నీకు బాగుండదు, ఎంత రేషన్ కార్డ్ చేసుకోవాలి, జస్ట్ బ్లాక్ ప్లాంటేషన్, మంకీ ఫుడ్ కోర్ట్స్ ఇవి చేసే మాత్రం మీ 100కి 100% రక్షించే బాధ్యత మీది. దాన్ని రక్షించకపోతే మీద యాక్షన్ కూడా ఒకటి. రెండవది మీ బడ్జెట్ని బట్టి నీళ్ళు పోయాలి. ఓకే, ఈ చెట్లకి నీళ్ళు పోయాలి, బాధ్యత కూడా ఇవ్వాలి. గ్రామ పంచాయత్ బాధ్యత అంటే ఇప్పుడు మీరు నిర్ణయం కింద బాధ్యత తీసుకు మనం అడుగుతాం మీ ఎంపీడీ కావాలి. ఉద్యోగం పోతుంది 3 సంవత్సరాలు కదా, మంచిగా చేద్దాం, భయం లేకుండా చేద్దాం. ఇక్కడ అక్కడ భయం కూడా పెట్టవచ్చు, లేకపోతే మళ్ళీ కష్టమైంది. రాయగల్ మండలం చిత్రూరు సర్పంచ్ సార్ నేను. సార్ మా రాయగల్ మండలంలో సార్ ఇప్పటిదాకా సోదరుడు నరసిరెడ్డి చెప్పినట్టు ఆర్ఎండి వాళ్ళు వాళ్ళ పరిగణగా ఉంటే అక్కడ మొక్కలు నాటండి. సరిహద్దులు చూపించాలి అంటే మా ఎస్ఆర్ఎస్పి వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా, లేకుంటే మీ జీపీ స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ని సంప్రదించండి. ఇల్లు వచ్చే ముందు మరి గౌరవ అతిథులు విద్యాసాగర్ గారు, రవిశంకర్ గారు, దాదాస్ లక్ష్మణరావు గారు 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఎప్పుడు ఎక్కడ ఆలోచన చేయని అంశం. ఒకప్పుడు కన్నా గ్రామ స్వరాజ్యం రావాలని. మరి ఈరోజు పచ్చదనం పైన, పరిశుభ్రత పైన ప్రతి గ్రామం పచ్చదనంతో పరిశుభ్రతతో వెళ్ళి తిరగాలని గౌరవ సీఎం గారి ఆకాంక్ష ద్వారా చట్టాలు మారినాయి, నియమ నిబంధనలు మారినాయి. ఈరోజు మనకు చేసే విధంగా నిబంధనలు వచ్చినాయి. దాంతో భాగంగా 6వ తారీఖు నుంచి, సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 6 వరకు ఈ యొక్క పచ్చదనం పరిశుభ్రతతో పాటు పవర్ వీక్ కూడా ఉంటుంది. దీంతో భాగంగా 6వ తారీఖు ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించాలి. దయచేసి గ్రామ పంచాయత్ సెక్రటరీస్, గ్రామ పంచాయత్ స్పెషల్ ఆఫీసర్స్, మండల్ స్పెషల్ ఆఫీసర్స్, జీపీ స్పెషల్ ఆఫీసర్స్ దయచేసి నోట్ 100 ఏకా సందర్భంగా ఏంటో రేపు తెలుస్తుంది. గ్రామ సభ అంటే వార్డ్ మెంబర్స్, ప్రజలు అందరూ, సమిష్టి ప్రజలు. రోజు 6వ తారీఖు గ్రామ సభలో ముఖ్యమంత్రి గారి సందేశం కూడా చదివి వినిపించాలి. ఆ చదివి వినిపించేది ఎవరయ్యా అంటే మండలం నుంచి గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్గా పోయిన అధికారి
వారి వారే చదివి వినిపిస్తారు. ఆయన చదివి స్వరపేటిక పాడైపోతే గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు చదివిస్తారు. కానీ ఒకటికి రెండు సార్లు చదువుకోండి, అర్థం చేసుకోండి, మంచిగా చదవండి, అప్పుడే తీస్తాడు పేపర్ ఎక్కడరా బాబు అని చెప్పి చాలా చక్కగా చాలా అర్థమయ్యే రీతిలో చిన్నగా ఉంది సందేశం. సో దాన్ని మీరు మంచిగా చదివి వినిపించాలని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి గారి సందేశంతో పాటు ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని గ్రామ సభలో ప్రజలకు వివరించాలి. ప్రజా భాగస్వామ్యం ఉండేటట్టు చేసుకోవాలి. ఈ కాపీలని మీకు ఇచ్చినాం. గ్రామ ప్రణాళికలో సూచనలను ఆహ్వానించాలి. గ్రామ ప్రణాళిక ఎలా ఉండాలి, వార్షిక ప్రణాళిక, పంచ మూడవది స్వయం సహాయక సంఘ ప్రెసిడెంట్ అధ్యక్షురాలు. సో ఈ ముగ్గురు మూడు కోఆపరేటివ్ మెంబర్స్ ఉంటారు. దీనికి సర్కిల్ రిజిస్ట్రక్షన్ ఇస్తామండి. అది చట్టం ప్రకారమే సర్కిల్ రిజిస్ట్రక్షన్ ఇస్తాం. మీకు ఈరోజు మార్నింగ్ ఈరోజు ఈవినింగ్ కల్లా వస్తాయి. ఆ రోజు స్టాండింగ్ కమిటీలు, నాలుగు స్టాండింగ్ కమిటీలు మరి ఆలోచన చేయమని చెప్పాం. ఈ స్టాండింగ్ కమిటీ నాలుగు, ఇంకొకటి ఏ కమిటీ అండి, స్ట్రీట్ లైట్స్ కమిటీ. ఈ నాలుగు కమిటీలకి ఒక్కొక్క కమిటీ 50% మహిళలు ఖచ్చితంగా ఉండాలి. అండ్ సర్పంచ్ యొక్క ఆర్ కుటుంబ సభ్యులు, ఆర్ కోఆప్షన్ సభ్యుల కుటుంబ సభ్యులు, దీంట్లో ఎవరు సభ్యులుగా ఉండటానికి ఉండ అర్హత లేదు. సర్పంచ్ బంధువులు కానీ, సర్పంచ్ కోఆపరేటివ్ వారి బంధువులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ దీంట్లో సభ్యులుగా ఉండటానికి అనర్హులు. సమిష్టి భాగస్వామ్యం, సమిష్టి గ్రామ అభివృద్ధి కోసం ఈ యొక్క నాలుగు కమిటీలు 20-20 మంది అండి, 80 మంది. మీ యొక్క మా గ్రామ పంచాయతీ బాడి ఒక 10-15 మంది, ఒక 100 మంది ప్లస్ ఇతరత్ర సభ్యులందరూ కలిసి, ప్రజలందరూ కలిసి, పెద్దలందరూ కలిసి 100-120 మంది మొత్తం గ్రామాన్ని పాదయాత్ర చేయాలి. ఈ దాని తర్వాత పారిశుద్ధ్య విధులు ఏమి చేయాలి. మన ఊర్లో పనికిరాని ఈ చెట్లు, తుమ్మ చెట్లు, జిల్లేడు లాంటి పిచ్చి చెట్లు, వీటినన్నింటినీ కింద రూట్ల నుంచి, వేర్ల నుంచి, పెక నుంచి బయటికి తీయాలి. పై పైన కట్ చేయడం కాదు. ఇది ఏ రోజు తీస్తారు, ఎప్పుడు తీస్తారు, ఎలా తీస్తారు, ప్రజల భాగస్వామ్యం తీస్తారా అని మీరు డిసైడ్ చేసుకుని ఎక్కడ మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ పిచ్చి చెట్లు ఉండకూడదు. దెన్ పాడుపడిన పావులు, వాటిని కూడా మూసివేయాలి. పాడుపడిన బోర్లు మీరు చూస్తూ ఉంటారు, బోర్లలో మనం దాన్ని హోల్ మూసేయము. చాలా టీవీలో చూస్తూ ఉంటారు, పిల్లలు పడిపోతారు దాని ఒక చాలా. పాడుపడిన బావులు కానీ, పాడుపడిన బోర్లు కానీ, వాటిని అన్నింటినీ మూసివేయాలి. దాన్ని ప్రతి ఇంటికి మురుగుదొడ్డి నిర్మించుకునేలా, ఎవరైనా నిర్మించుకోకపోయింటే నిర్మించుకునేలా చేయాలి. మ్యాక్సిమం చాలామంది ఈ మధ్య మళ్ళీ కట్టించడం, గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రి గారు సూచన మేరకు అవన్నీ మళ్ళీ ఎలిమినేట్ చేసి ప్రతి ఇంట్లో చెత్త పుట్ట ఉండేలా ప్రజలను ప్రోత్సహించాలి. మీరైనా ఇవ్వచ్చు, వారైనా పెట్టుకోవాలి, ప్రోత్సహించవచ్చు. దీనికి చట్టం ప్రకారం ఎవరైనా రోడ్డుపై చెత్త వేస్తే 500 రూపాయలు జరిమానా విధించే నిబంధన కూడా చట్టంలో ఉంది. దీన్ని గ్రామ పంచాయతీలు వినియోగించుకుని ప్రజల్లో చైతన్యం కలిగించి గ్రామాన్ని అర్థంగా తీర్చిదిద్దుకోవాలి. రెండోసారి ఇస్తాం, రెండోసారి మారిపోతే మూడోసారి కదా 500, తర్వాత 1000, అట్లా కొంచెం వేయకని భయపెట్టమని. సో కాబట్టి ఈ ఇంటిని కూడా మీరు ఉపయోగం చేసుకోవచ్చు. దెన్ బరియల్ గ్రౌండ్స్ వైకుంఠి కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకోండి, కానీ స్థల సేకరణ లేదనేది ఉండకూడదు.
అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీకు పంచాయతీ కార్మికులు కూడా గ్రామ పంచాయతీ బడ్జెట్ నుంచే తీసుకోవాలి. సో అది 8,500 రూపాయలు. కానీ ఒకటి దీంట్లో ఒక నిబంధన కూడా పెట్టారండి, దయచేసి చాలామంది నాకు అక్కడక్కడ తెలిసింది, మీ వాళ్ళని కొందరిని మీ పడవలని తీసేయటం, కొత్త వాళ్ళని చేర్పించడం జరుగుతుందట, అది దయచేసి చేయకండి, అది చట్టానికి విరుద్ధం, అది చేయకండి. అమ్మ నేను మాట్లాడిన తర్వాత నాకైతే ఏం కనబడటం లేదు. అంటే మన ఇంట్లో మన ఊర్లో డెబ్రిస్ తీసేయటం, అదేవిధంగా రోడ్లపై గుంతలు కూర్చేయటం, పనికిరాని పిచ్చి మొక్కలు తీసేయటం, మురికాలను క్లీన్ చేయటం, డంపింగ్ యార్డ్ తీసుకురావడం, వైకుంఠధామం తీసుకురావడం, బరియల్ గ్రౌండ్ తీసుకురావడం, ఇవన్నీ పారిశుద్ధ పనుల్లో దయచేసి ఇవి చేయగలిగేవి 30 రోజుల్లో ఇవి పూర్తి చేయాలి. పచ్చదనం పెంచే విధుల్లో ఆటి మీరు మొదటిగా పెద్ద రిలాక్స్ ఏంటంటే 40,000, 80,000, 60,000 టార్గెట్ లేదు, అది రిలాక్సేషన్ వచ్చింది మీరందరూ విన్నారు. మీకు ఎంత పెంచుతామంటే అనువైన స్థలం పెంచుకోవడానికి అవకాశం ఉన్నదక్కడ మినిమం 1,000, 1,500, 2,000 వాటెవర్ దాని ప్రకారం మీరు మంచి మొక్కలు తీసుకొని పెంచి కాపాడి. నిన్న మా ఎంపీడీఓస్ అక్కడ వచ్చినారు, ఎంపీఓస్ వీళ్ళందరూ 85% పెంచాలని చట్టంలో ఉంటే వీళ్ళందరూ 100% పెంచుతాం సార్, మాకు టార్గెట్ లేదు లేదు ఇప్పుడు ఈ మనం అనుకునే అన్నారా లేదండి, ఇక్కడ వచ్చిన చేతి చెప్పండి. శక్తి మేరకు మనం నాటుకుని దాన్ని కాపాడాలి. 1,000 చెట్లు, 2,000 చెట్లు మీరు నాటితే 5 సంవత్సరాల్లో ఆ గ్రామ పంచాయతీ రూపురేఖలు మారుతుంది ఖచ్చితంగా, ఆ 2,000 పెద్ద చెట్లు వస్తే. సో కాబట్టి అది ఆ టార్గెట్ లేదు. 10 సంవత్సరాలు 10,000 చెట్లు అవుతుంది 5 సంవత్సరాలు. అదేవిధంగా ఇంటి దగ్గర నాటడానికి అవసరమైన మొక్కలు ఇంటిని గ్రామ పంచాయతీ సేకరించాలి. ఇప్పుడు అది మనం ఉన్నదానికి ఇస్తున్నాం. రెండవది మీరు ఈ 30 రోజుల్లో గ్రీన్ ప్లాన్, హరిత ప్రణాళిక, గ్రామ పంచాయతీ హరిత ప్రణాళిక, ప్రతి ఇంటికి ఇప్పుడు ఇచ్చినవి కాకుండా ఇంకేమేమి మొక్కలు అవసరం ఉన్నాయి, వేప మొక్క కంపల్సరీ, ఇంటికి 6 మొక్కలు, వారి పరిసరాలను బట్టి 3 అంటే 3, 10 అంటే 10, 20 అంటే 20, 30 అంటే 30, ఒకరింట 30 కావాలంటే 30 ఇవ్వండి, ఒకరింట 3 అంటే 3 ఇవ్వండి, కానీ కనీసం నిబంధన 6. ఆ విధంగా మీరు ఇంటెంట్ ప్రతి ఇంటి నుంచి సేకరణ చేయాలి, దాని ప్రకారం కూడా మీ ప్రణాళికలో పొందుపరచాలి. అదేవిధంగా వ్యవసాయ భూములు, వ్యవసాయ బావుల వద్ద పెంచడానికి అనువైన మొక్కలు రైతుల నుంచి అంది రైతులకు అందివ్వాలి. సో మీ ఊళ్ళో ఉన్న రైతులకి ఎలాంటి మొక్కలు కావాలి ఆ ఇన్నింటి కూడా సేకరణ చేయాలి. ఏ మొక్కలు కావాలి, శ్రీగంధం మొక్కలు కావాలా, తేకు మొక్కలు కావాలా, ఇంకా వేరే మొక్కలు కావాలా, మీరు సేకరణ చేసి 30 రోజుల్లోనే గ్రామ పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేయాలి. ఉన్నవారు ఓకే, లేని వారు ఇంకొక దగ్గర సపరేట్గా చేయాలి. దానికి డైరెక్షన్ ఇచ్చున్నాం, వారు మీకు సరైన గైడెన్స్ మీకు ఇస్తారు. మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, బ్యాగ్లు ఎక్కడ దొరుకుతాయి, ఉపాధ్యాయులు ఎట్లా చేసుకోవాలి, అక్కడ ఏపీఓటీఏ చేసుకోవడం ఉండదు. సో దానికి ఖచ్చితంగా మీరు ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసుకుని నర్సరీ ఇప్పటి నుంచే ఎస్టాబ్లిష్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మంచి మొక్కలు మనం అనుకున్న మొక్కలు తయారయ్యాయి. సో అది ఖచ్చితంగా 30 రోజుల్లో నర్సరీ ఏర్పాటు చేసుకోవాలి. సో ఊరు బయట అడవులు కానీ, కంచెలు కానీ, గుట్టలు కానీ, ఖాళీ ప్రదేశాల్లో విలీగా పంట మొక్కలు పెంచడం ద్వారా కోతులు 5 మొక్కలు, 3 మొక్కలు నాటుకోవాలంటే వాటిని ఖచ్చితంగా మీరు మేము మళ్ళీ 50 మొక్కలు తెప్పిస్తాము, దాని ప్రకారం ఇస్తాం, అందుబాటులో ఉండే తీసుకొని ఇక్కడి నుంచి కూడా తెప్పిస్తాం. దెన్ గ్రామ గ్రీన్ ప్లాన్, ఎలా హరిత ప్రణాళిక, అది ఖచ్చితంగా నేను చెప్పిన అంశాల ప్రకారం నిబంధనల ప్రకారం మీరు సిద్ధం చేయాలి. హరిత ప్రణాళిక గ్రామ పంచాయతీని అక్కడి నుంచి మండల ప్రణాళిక, జిల్లా ప్రణాళిక, జిల్లా పరిషత్ చైర్మన్ గారు అప్రూవల్ చేస్తారు.
దాని ప్రకారం వీ ఇంప్లిమెంట్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో మండల్ గ్రామ పంచాయత్ మండల డిస్ట్రిక్ట్ ఆ విధంగా హరిత ప్రణాళిక కూడా సిద్ధమైనది. అండ్ గ్రామ బడ్జెట్లో 10% నిధులు పచ్చదనం పెంచడానికి ఖచ్చితంగా వినియోగించాలి. ఈసారి 30 రోజుల్లో మొత్తం కనీసం మీ రోడ్డు అయితే రోడ్లు ఉన్నాయో వాటిని మీరు ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా మొక్కలు నాటి పరిశుభ్రత పడింది. ఇక దీంట్లో పవర్ మీకుంది. నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఎస్సీ గారు డీటెయిల్గా చెప్తాను. 4 అంశాలు దీంట్లో ఖచ్చితంగా చేయవలసి వస్తుంది. ఒకటి తిప్పుపట్టిన పోల్ తీసేయటం, ఇరిగిన కింద ఉన్నాయి వాటిని సరి చేయటం, 4వది థర్డ్ వైర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి థర్డ్ వైర్ ఇది కూడా ఏర్పాటు. ఈ 4 ఖచ్చితంగా 108 వర్షం ఇది ఈసారి 30 రోజుల ప్రణాళికలో ఉంది. మిగతా అంశాలు నెక్స్ట్ దాంట్లో చేస్తాం. మొక్కలు నాటడం, శ్మశాన నాటిక నిర్మాణం, డంపు యార్డ్ నిర్మాణ తదితర పనులు నరేగా నిధుల నుంచి ఉపాధి హామీ పనులు నిధులు వినియోగం చేసుకుని ఆల్రెడీ ప్రొవిజన్ ఉంది. నిధుల సమీకరణ రాష్ట్ర బడ్జెట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఎంతైతే ఫైనాన్స్ కమిషన్ వస్తుందో దానికి తగినంతగా సేమ్ ఈక్వల్ అమౌంట్ రాష్ట్ర బడ్జెట్ వస్తుందని సీఎం గారు చెప్పినారు. గ్రామ స్వరాజ్యాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేసుకోవాలంటే మన చేతిలోనే ఉంది కనుక ఇప్పుడు అధికారులు ప్రజల చేత గెలుపొందినటువంటి గ్రామ సర్పంచులు కానీ ఇద్దరు కలిసి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తే తప్పకుండా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేరుతుందని చెప్పి వారు ఆశ్రమం యొక్క 30 రోజుల ప్రోగ్రాంని పెట్టడం జరిగింది. మరి మొన్ననే మనం హరితహారం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని యావత్ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక సమస్యలను మనం చూస్తాము. ఇవాళ ఎంత దుర్భర పరిస్థితి దుస్థితి ఉందంటే ఆక్సిజన్ కూడా కొనుక్కునేటువంటి దరిద్ర పరిస్థితుల్లో మనం ఉన్నదనకనే గౌరవ ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణ వ్యాప్తంగా హరితహారమైనటువంటి ప్రోగ్రాం ఇచ్చి మనం అందరం కూడా అంటే మొక్కలు నాటడం ద్వారా ఒక ఆక్సిజనే కాదు, మరి గతంలో చెట్లు విపరీతంగా ఉండి అడవులు విపరీతంగా ఉండి మరి ఉన్న కారణం చేత సకాలానికి వర్షాలు పడి సకాలానికి వర్షాలు పడడంతో చెరువులు కుంటలు నిండి వాగులు కొరిగి మరి రైతులంతా కూడా చాలా ఆనందంతో పంటలు పండించుకునేటువంటి పరిస్థితులు ఉండే, మరి మనం చేసుకున్నటువంటి కారణమే చెట్లను నరికేస్తాం, పర్యావరణాన్ని కలుషితం చేస్తాం. కనుకనే ఇవాళ సకాలానికి వర్షాలు లేక ఇప్పటికీ కూడా పూర్తిగా వర్షాలు లేనటువంటి పరిస్థితి వచ్చింది. కనుకనే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు హరితహారం ప్రోగ్రాంను శ్రీకారం చుట్టూ అంటే వర్షాల సకాలాన్ని పడాలంటే వానలు సరిగా కురిస్తే అందరూ బాగుపడతారు. కనుక ఇలా వనాన్ని విడిచొచ్చినటువంటి కోతులు మన ఇళ్లలో ఉంటున్నాయి. కనుకనే ఇవాళ చాలా రకాల ఇబ్బందులు గౌరవ సర్పంచ్ గారు ఇంత చెప్పారు. వనాన్ని మరి విడిచొచ్చిన కోతులను మళ్ళీ ఈ యొక్క ఫుడ్ కోర్ట్ పెట్టడం ద్వారా మంకీ ఫుడ్ కోర్ట్ పెట్టడం ద్వారా మళ్ళీ ఈ యొక్క జనజీవనంలో ఉన్నటువంటి వానరులను మళ్ళీ వనానికి పంపించాలని ఒక సంకల్పం గొప్ప ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటేటువంటి కార్యక్రమం నడుస్తాము. దీనిలో అనేక రకాల అవాంతరాలు ఉన్నాయి. మన 24 గంటల కరెంటు మరి యావత్ దేశవ్యాప్తంగా మరి హర్షచంద్ర గారి విషయంలో మరి కరెంటు సప్లై అవుతుంది కానీ కరెంటు తీగల కింద చెట్టు పెట్టి దాని పెద్ద పెద్దగా ఎక్కువగా పెరిగినటువంటి చెట్లను మళ్ళీ మనం కొట్టేసుకున్నటువంటి దుస్థితి. మరి ఎవరో దానికి సూత్రప్రాయంగా చెప్పారు 6 ఫీట్లు 7 ఫీట్ల లోపే మొక్కలు అందంగా పువ్వులు పూసి చాలా చక్కగా ఉండే అటువంటి మొక్కలు మనం అక్కడ నాటుకోవాలని కూడా చక్కగా సూచన చేశారు అధికారులు. అట్లా మనం ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ మరో మంత్రివర్యులు మొత్తం ప్రోగ్రాం దిశానిర్దేశం చేస్తారు. ఇది ఒక చిన్న సూచన, మనం ఇంట్లో ఉంటాం, ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, చాలా నీట్గా ఉండాలి, చెత్త చెదారం ఎక్కడెక్కడ ఉండకూడదు. ఇంట్లో మా అన్ని చూసుకొని ఈ ఇక్కడ వేపు చెట్టు ఉండాలి, ఇక్కడ పూల మొక్క ఉండాలి, ఇక్కడ పండ్ల మొక్క ఉండాలి, అక్కడ కరివేపాకు చెట్టు ఉండాలని మనం మన ఇంటి చుట్టూ మనం బ్రహ్మాండంగా ఒక ప్లాన్ చేసుకొని చేసుకుంటాం. ఒక చెత్త చిన్న చెత్త కూడా ఎక్కడ పడకుండా కనబడగానే వెంటనే తీసి పాలిస్తాం. మన ఇల్లు ఎట్లయితే పరిశుభ్రంగా ఉంచుకొని మొక్కలను పెట్టి పర్యావరణాన్ని కాపాడి మన ఇంటిని ఎట్లయితే అందంగా చేసుకుంటామో అదే విధంగా గ్రామాన్ని చేస్తే ఒక గ్రామాన్ని అట్లా తయారు చేస్తే బ్రహ్మాండంగా మరి గ్రామం తయారైతే అట్లా గ్రామాలు తయారైతే మరి మండలాలు తయారైతే మండలాలు తయారైతే జిల్లాలు తయారైతే జిల్లాలు తయారైతే ఆటోమేటిక్గా రాష్ట్రం తయారైతుంది. అంటే పల్లెసీమలే భారతదేశానికి పట్టుకోమలు కనుక మరి ఇంకా ఇక్కడ పల్లెలే బాగుంటే యావత్ రాష్ట్రంతో పాటు దేశం కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ
నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. చెప్పడం జరిగింది ఈ అవకాశం అనేది స్వచ్ఛగ్రామం చేసుకోవడానికి మనకు ఈ టైంలో వచ్చింది. మీ టైంలో మీరు సర్పంచ్ ఉండాలి, ఇంత మంచి కార్యక్రమం వచ్చింది కనుక దీన్ని మిస్ చేయకుండా ఏదో ఇన్నాం కరెక్ట్ గారు మీటింగ్ పెట్టారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు, మంత్రి గారు మాట్లాడినందుకు కాకుండా ఏదైతే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చెప్పారు మీరు 5 సంవత్సరాల్లో కూడా మళ్ళా 5 సంవత్సరాలు కూడా మళ్ళీ వేరే ప్రజాపతిని ఉండేటట్టు. మీరు ఎవరైతే సర్పంచ్ ఉన్నారో మీరు రిజర్వేషన్ 2 సార్లు వచ్చినారు, 10 ఏళ్ళకి వచ్చినా కనుక మీరే సర్పంచుని గ్రామాలలో మీరే పిలుచుకునే విధంగా ఈ అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం కనుక దీన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోం. మీ బాధ్యత మీకు, మేము కూడా మీ ఎప్పటి భాగస్వామ్యం అవుతాం. ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ ఏ అవసరం పడ్డా మేము ఎప్పుడు ఉండి మీ అవసరానికి మేము కూడా తోడ్పడే కనుక ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనతో కొనుగోడ ఈ కార్యక్రమం మరి ముఖ్యమంత్రి గారు చేసిన దిశాదిశాలను మనం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి మా సర్పంచులు గౌరవ సర్పంచులు పిలిచిన కోరుతున్నాం. ప్రతి ఒక్కరి బాధ్యత ఇది, ఎవరి ఒక్కరు కాదు నాలుగు పెద్దది కాకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని చేస్తే పూర్తిగా సక్సెస్ అయిపోతుంది. 5 సంవత్సరాల్లో కూడా వచ్చే మీ టర్మ్లో పడే వృక్షాలను చూస్తాం, పెద్ద పెద్ద వృక్షాలను చూస్తాం. చూసాం మనం ప్రతిసారి ఈ రేటు కూడా నాలుగేళ్ళు కూడా పెట్ట చెట్లను చూస్తాం. మరి గురువారం కానీ ఇటువంటి కానీ సంవత్సరంలో కూడా వృక్షాలు ఎక్కడైపోతున్నాయి, ఎంతో అర్థం కల్పిస్తున్నాయి ఎక్కడ చూసినా కానీ. అటువంటి విధంగా కొద్దిగా శ్రద్ధ తీసుకొని దాని నీటి సమస్య కానీ గ్రామ పంచాయతీ డాక్టర్ కొనుగోలు చేయాలని చెప్పి మీకే అవకాశం ఇచ్చిన కనుక తీసుకొని తప్పక మా నిధులు కూడా రెండు ఎమ్మెల్యే నిధులు వస్తే కూడా మీకు కొంచెం తోడ్పడే విధంగా మా నిధులు కూడా మీకు తోడ్పాటు చేసే విధంగా ఏర్పాటు చేస్తే తప్పక అందరం కలిసి అందరం కలిసి ఎటు చేసి గ్రామాలను అభివృద్ధి చేద్దాం. మేము కూడా మీరు ఎప్పుడు చేస్తే మీ గ్రామాలను వస్తాం. ఏ గ్రామంలో ఏదైనా కానీ మొదలు శుద్ధి క్లీన్ అనేది మొదలు ముఖ్యంగా క్లీన్ కావాలి. దోమలు పెద్దతోనే జిల్లాలు భాగస్వామ్యానికి మధ్యలో చూస్తున్న వరకు హైదరాబాద్ గారి చుట్టూ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో మన జిల్లాలో ఎక్కువ లేకపోయినా మనం కూడా మొదలే జాగ్రత్త పడి మనం పరిశుభ్రతను చేసుకుంటే అటువంటి నియమాలు జిల్లా రాకుంటే కనుక ఆ కార్యక్రమాలు చేసిన కోసం మీరందరూ ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మరి సార్ అన్ని కరెక్ట్గానే చెప్పారు మీకు అందరికీ మీకు అందరికీ కూడా ముఖ్యమంత్రి గారి సందేశంతో ఇచ్చిన కనుక మీరు అవన్నీ దశబంధాలు ఫాలో చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరి పేరు పేరున కృతజ్ఞతలు తెలుసు. చాలా మంచి పవిత్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రూపొందించినారు. దానికి సంబంధించినటువంటి 30 రోజుల కార్యాచరణ అంతా కూడా మన గౌరవ కలెక్టర్ గారు పూస వచ్చినట్టు వివరించడం జరిగింది. దీని ఈ కార్యక్రమ రూపకల్పనకు ముఖ్య ఉద్దేశం అనేది ఒకటే, ఏంటంటే భారతదేశం గ్రామాలలో నివసిస్తుంది. ఇండియా ఈజ్ లివింగ్ ఇన్ విలేజెస్. మనమంతా కూడా గ్రామాల్లో పుట్టి పెరిగినాం, గ్రామాలలోనే నివసిస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామాలే దేశానికి రాష్ట్రానికి అభివృద్ధికి మూలం కనుక ఎట్లాంటి గ్రామాలు ఏ రకంగా ఉండాలి, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి, నాటి ఇప్పటి వరకు గ్రామాల పరిస్థితిని చూస్తుంటే అంటే గ్రామాల లోపలనే దాదాపు ఇప్పటికీ 60 నుండి 65% ప్రజలు గ్రామాలలో నివసిస్తున్నారు. గ్రామాల లోపలనే వాళ్ళ యొక్క జీవనోపాధిని మన్నగడలు కల్పించుకుంటున్నారు, కొనసాగిస్తున్నారు. అంటే మనము నివసించే గ్రామాలు, మనం పుట్టిపోయిన గ్రామాలు, మన అభివృద్ధికి కారణమైనటువంటి గ్రామాలు అవి ఏ రకంగా ఉండాలి అనేటువంటి దాని గురించి ఆలోచించి చేసినటువంటి కార్యక్రమమే ఇప్పుడున్న కార్యక్రమం. గ్రామాలు పచ్చదనంతోటి పరిశుభ్రంగా అదేవిధంగా అభివృద్ధికరంగా ఉంటేనే మరి ఆ గ్రామము ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. గ్రామాలు ఆరోగ్యంగా ఉంటే మరి నగరాలు, రాష్ట్రాలు, దేశం ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి భావనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యతోటి చాలాసార్లు మరి సమీక్షలు చేసి ఏ రకంగా దీన్ని రూపకల్పన చేయాలని ఆలోచించి చేసినటువంటి కార్యక్రమం మరి ఈరోజు మీ ముందుంచడం జరిగింది. ఇది మనం తలుచుకుంటే తప్పకుండా అయ్యేటువంటి కార్యక్రమమే. దీంట్లో ఏది కూడా కఠినమైంది లేదు, మనకు అసాధ్యమైంది ఏమి లేదు. మనకు కావాల్సింది ఏంటంటే మనసు ఉండాలి.
మార్గం ఉంటుందన్నట్టు మనకు చేయాలనేటువంటి ఒక చిత్తశుద్ధి అంకిత భావం ఉంటే తప్పకుండా అది నెరవేరి తీరుతుంది. రాష్ట్రంలో గ్రామాలన్నీ పరిశుభ్రత నెలకొనే విధంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రభుత్వం ఒక కార్యక్రమం రూపొందించడం, అది 30 డేస్ రైట్ ఫ్రమ్ 6th September టు నెక్స్ట్ మంత్ 5th October వరకు. మరి ఈ కార్యక్రమ అవగాహన కలిగించడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమ నిర్వాహకుడు సమాధ్యక్షుడు గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారు, గౌరవ దిగ్జాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి సోదరి దేవ వసంత గారు, సోదర శాసనమండలి సభ్యులు, గౌరవ సర్పంచ్, గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యులు, ఈ కార్యక్రమ అమలు పర్యవేక్షణ సమన్వయం చేసేటటువంటి అధికార యంత్రాంగం పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తూ, అంటే వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కార్యక్రమాన్ని అమలు చేయాలని తలపెట్టినా కానీ ఆ కార్యక్రమాల అమలు ప్రధాన బాధ్యత గ్రామ పంచాయతీలపై ఉంటుందని చెప్పక తప్పదని చెప్పండి. ప్రభుత్వాలు కార్యక్రమాలు రూపొందిస్తాయి, ఆ కార్యక్రమాల అమలు వాటి ఫలాలు అందేలా చూసే బాధ్యత మరి గ్రామ పంచాయతీలపై ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళ పల్లెలు పరిశుభ్రంగా పచ్చదనంగా విలాదిగాలి అని చెప్పారంటే గ్రామ స్థాయిలోని ప్రజాప్రతినిధులు మరి ఒక విధంగా రాజకీయాలకు అతీతంగా అందరి సమన్వయంతో మన కార్యక్రమ అమలుకు ముందుకు పోగలిగినప్పుడు మాత్రమే అవి సాధ్యమవుతుందని చెప్పినటువంటి ఒక భావన నేను వ్యక్తం చేస్తున్నాను. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఏదైతుందో పల్లె సీమలను పచ్చదనంగా రూపొందించాలని కార్యక్రమాన్ని అమలు చేయాలని పెట్టడం, దాంతో పాటుగా ఇప్పుడు పరిశుభ్రత, ఈ పరిశుభ్రతకు సంబంధించి ఇక్కడ గ్రామాలలో మనకు ఉన్నటువంటి ఒక వ్యవస్థ, ఇక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ సర్పంచ్ సభ్యులతో పాటు మనకి విధులు నిర్వర్తించేది పారిశుద్ధ్య కారణం. మరి ఆ పారిశుద్ధ్య కారణంతో సేవలు ఏదైతుందో మెరుగైన రీతిలో పొందాలనేటువంటి ఒక భావనతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనకి 4,000 5,000 మాత్రమే చెల్లింపు చేసే విధంగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉత్తర్వులను 8,500 పెంచే విధంగా మరి నిర్ణయించడం ఏంటి హర్షించదగ్గ విషయంగా పేర్కొంటున్నా చెప్పండి. కానీ అంటే 8,500 పెంపే సర్పంచులు అందరూ ఆహ్వానించినట్టుగా నేను భావిస్తున్నా, ఎందుకంటే అందరూ సర్పంచ్ వచ్చాడు కాబట్టి. 4,000 5,000 ఉన్నప్పుడు ఈ వేతన చెల్లింపు అనేది భారత గ్రామ పంచాయతీలపై ఉండడంతో చాలా వరకు గ్రామ పంచాయతీలు ఈ వేతనం సక్రమంగా చెల్లించడం చేస్తారు. చాలా వరకు పారిశుద్ధ్య కార్యక్రమం ఉద్యమం కూడా చేయడం జరిగింది, దాని పర్యవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళ కనీస వేతన చట్టానికి అనుగుణంగా మరి వారికి 8,500 కల్పించిందని చెప్పని నేను భావిస్తున్నాను. వారికి ఎందుకంటే గ్రామాలలో పనిచేసే కార్మికులు వారు కాబట్టి వారికి కనీస వేతనం దినసరి వేతనం లభించేటటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం నుండి అందేటటువంటి యొక్క ఫైనాన్స్ నిధులకు తోడు అంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా వెచ్చించే విధంగా, అంటే కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్లు మనకు గ్రాంట్గా ఫైనాన్స్ నిధులు అందిస్తే దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా 2,000 కోట్లు కలిపి 4,000 కోట్లు నెల 339 కోట్లు ఏ నెలకు ఆ నెలకు ఇచ్చే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే నిర్ణయం చేయడం జరిగిందో ఇది నేను కూడా చెప్పండి గ్రామ పంచాయతీలకు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను చెప్పండి. ఈ పరిస్థితులలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకు తోడుగా ఉండగా నిలవడానికి ముందుకు వస్తుంది కాబట్టి
ఈ పారిశుద్ధ కార్యంలో చెల్లించే వేతనం దయచేసి గౌరవం సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి మన ఇచ్చేటువంటి నిధుల నుండి ఆ 8500 మీరు పారిశుద్ధ కార్యంలో చెల్లించేయండి. నేను దాంట్లోకి నియమంటున్నాను, అందరూ నియమంటే లేను. మనం ఇచ్చే ప్రభుత్వం 339 కోట్లు ఏదైతే ఉన్నదో నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు సూచన చేస్తున్నాను, అదే సార్ అంటున్నా. ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీలకు పారిశుద్ధ కార్మికులు సమన్వయం లేక చాలా వరకు ఏదైతే పారిశుద్ధ కార్మికులు వెతలు తిరుగుతున్నారు, మరి రావాల్సిన వేతనాన్ని పొందలేకపోతున్నారు. ఎట్లా గ్రాంట్ డిస్బర్స్మెంట్ అనేది మీరు చేసుకుంటుంది కాబట్టి మీరు ముందుగా పారిశుద్ధ కార్మికులు చెల్లించే వేతనాలు చెల్లింపు చేసి మిగిలిన నిధులు ఏదైతే ఉందో జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు చెల్లింపు చేయండి సార్. అప్పుడేదైతే ఉందో ఇటు పారిశుద్ధ కార్మికులకు మనం అండగా నిలిచిన వాళ్ళం అవుతాం, గ్రామ పంచాయతీలు కూడా మనం అండగా నిలిచినట్టు అవుతాం అనేది ఒక భావన నేను వ్యక్తం చేస్తున్నాను. నుంచి వీళ్ళ గ్రామాలలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరి రోడ్డు దానికి ఏదైతే ఉందో క్లీన్నెస్ మెయింటైన్ చేయడమే కానీ వీళ్ళ వృధా పడిన స్థలాలలో ఏదైతే పిచ్చి మొక్కలు గౌరవ కలెక్టర్ పేర్కొన్నారో వాస్తవం చెప్పంటున్నాను, నేను చాలా స్థలాలలో ఈ పిచ్చి మొక్కలు నాటకపోయినా చెప్పంటున్నాను, ఇవన్నీ తొలగింపు చేస్తున్న బాధ్యత మనం చెప్పండి. వీళ్ళు పారిశుద్ధ కార్మికులతో ఏవైతే కార్యక్రమాలు అమలు చేయాలని మనం భావిస్తున్నామో అది పూర్తి స్థాయిలో వారితో సాధ్యమవుతుందని చెప్పి నేను భావిస్తా సార్ అంటే మనం ఎన్నోనే ఇచ్చే నిధులు ఏదైతున్నదో మనం గతంలో కూడా ఏదైతున్నదో గ్రామాలలో పారిశుద్ధానికి సంబంధించి ఎన్నోనే ఇచ్చే నిధులను మనం వారికి మనం చెల్లించే కూలీకే చెల్లిస్తాం. మనం వి విల్ నాట్ మేక్ డైరెక్ట్ పేమెంట్, కూలీ చేసినటువంటి ఒక పనికి మనం ఇస్తాం కాబట్టి ఎన్ఆర్ఈ చేసి నుండి కూలీలను మనం ఎంచుకొని వారి ద్వారా మనం పనిచేయగలిగినట్టయితే మనం ఆశించిన ఫలితాన్ని పొందగలుగుతాం. ఇవాళ వాలంటరీ ఏదైతుందో గ్రామస్తుల సహకారంతో మోడల్ తీయాలంటే ఫోటోలు తీయడానికి అందరూ వస్తారు కానీ తెల్లారమంటే మాత్రం ఎవరు కనబడరా అని చెప్పి ఫోటోలు తీయడానికి అందరం వస్తాం, మేము కూడా వస్తాం ఫోటోలు తీయడానికి. ఇది నిజంగా ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలు చేయబడాలంటే పారిశుద్ధ కార్మికులకు తోడు ఇవాళ ఎన్ఆర్ఈఎస్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా మనం ఈ కూలీలను సేకరించి ఆ కూలీలను ఏదైతుందో ఈ పారిశుద్ధ కార్యక్రమానికి వెచ్చించగలిగినట్టయితే మనం ఆశించిన ఫలితాన్ని పొందగలుగుతామనే అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తుంది. అట్లా ఇప్పుడు లేటెస్ట్ ఇంకొక మనకు ప్రమాదం పొంచుందని చెప్పని చెప్పక తప్ప సార్. నేను ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించే విధంగా ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి, దట్ ఫ్రమ్ 2 అక్టోబర్ అని చెప్పి పిలిపించడం పత్రికలు గమనించిందని చెప్పండి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా ఏదైతే ఉందో వీళ్ళు పూర్తి ఈ పర్యావరణాన్ని కలుషితం చేయడానికి ఒక మహమ్మారిగా మారిపోయేసారని చెప్పండి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా ప్రత్యేకంగా నివారించే విధంగా తొలగించే విధంగా దాన్ని కూడా ఇందులో చేర్చుకొని మనం తొలగిస్తే బాగుంటుంది అన్న ఒక అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. అట్లాగే రెండో అంశానికి వస్తే త్రాగుని వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ భగీరథ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మరి భగీరథ కార్యక్రమం ఫలితం అనేది ఏదైతున్నదో ఈ క్లోరినేషన్ పూర్తి స్థాయిలో నీటిని మనం శుద్ధి చేయగలిగినప్పుడు మాత్రమే, శుద్ధి చేసిన నీటిని అందింపజేయగలిగినప్పుడు మాత్రమే మనం ఏదైతున్నా ఆశించిన ఫలితాలు పొందగలుగుతాం. నేను మన జిల్లా పరిషత్ సమావేశంలో కూడా చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ క్లోరినేషన్ అనేది కేవలం 20-25 కిలోమీటర్ల వరకు వస్తుంది కాబట్టి దాని ప్రతి గ్రామ పంచాయతీలో దాని రీక్లోరినేషన్ తిరిగి క్లోరినేషన్ చేసే ఒక బాధ్యత గ్రామ పంచాయతీ అప్పగించడం జరిగింది. దాన్ని తిరిగి క్లోరినేషన్ చేసే తదుపరి మాత్రమే దాన్ని వినియోగించే విధంగా ఏదైతుందో గౌరవ కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించినట్టు పేర్కొన్నారు. మరి నా అన్నట్టు అనుభవంగా ఎక్కడ కూడా ఏ గ్రామ పంచాయతీ కూడా రీక్లోరినేషన్ చేస్తున్నట్టు నేనైతే గమనిస్తున్నానని చెప్పండి. నేను గౌరవ మంత్రి గారికి ఏదైతుందో సార్ నేను దీన్ని మనం ఆశ్చర్య పెట్టాలి పొందాలని చెప్పండి. క్లోరినేషన్ అయితే ఇది చాలా అత్యవసరంగా భావించాలి. అదర్వైజ్ ఏదైతుందో ఇవాళ కొత్త నీరు వచ్చింది, ఈ కొత్త నీరుతో ఏదైతుందో ప్రమాదం పొంచింది, డెంగ్యూ అనేది ఏదైతుందో
ఇంత విస్తరిగా పోయి పిలుస్తారని చెప్పంటే వాళ్ళు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ 700 దాటిపోయినట్టు, జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ 700 దాటిపోతారు. ఇవన్నీ విస్తరిమే కానీ ఖచ్చితమైనటువంటి నీరే కానివ్వండి, అపరిశుభ్రతమైన వాతావరణమే కానివ్వండి. మళ్ళీ అపరిశుభ్రతమైన వాతావరణాన్ని శుభ్రం చేసుకోవడానికి, పరిశుభ్రమైన వాతావరణాన్ని నిలబడుకోవడానికి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రత్యేకంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందో, స్వచ్ఛమైనటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి ఒక క్లోరినేటెడ్ వాటర్ ఏదైతుందో అన్నిపై చేసే విధంగా చర్యలు చేపట్టడం కూడా మన బాధ్యత భావితాలని చెప్పని మేము అనుభవిస్తున్నాను. సమస్యలు చెప్పలేని సమస్యలు ఉన్నాయి సార్ అని ఇటు మా విద్యుత్ శాఖ ఉండి ఉంటుంది తప్పకుండా. మీరన్నట్టు ఏదైతుందో ఈ టెలిఫోన్లో స్తంభాలు పడిపోయినాయి కావచ్చు, లేక ఈ లూజ్ లైన్సే కావచ్చు, ముఖ్యంగా ఈ డొమెస్టిక్ సర్వీస్ కనెక్షన్స్ ఏదైతున్నదో లేత సర్వీస్ వైర్లో పెట్టుండే సార్ అని చెప్పండి. ఇప్పుడు మీటర్ కావాలని చెప్పారంటే ఆ 30 మీటర్ వరకు మాత్రమే వాళ్ళకి అనుమతి ఉంటుంది. 30 మీటర్ కంటే ఎక్కువైనట్టయితే వాళ్ళు పేరు దాన్ని డెవలప్మెంట్ ఛార్జ్ కట్టాల్సి వస్తుంది, లేకుంటే ఏదైతుందో వాళ్ళు 3 మీటర్ తీసుకుంటేనే వాళ్ళకి దాన్ని వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యక్రమం చేపట్టింది కాబట్టి గ్రామాలలో ఎక్కడెక్కడ లెంత్ సర్వీస్ వైర్స్ ఉన్నాయో ఆ లెంత్ సర్వీస్ వైర్లకు అన్నిటి కూడా మీరు కొత్తగా లైన్ వేసి స్తంభాలు ఏర్పాటు చేసి మరి ఈ అశోకాన్ని తొలగిస్తే బాగుంటుంది. దీంతో ఏదైతుందో పేరు ఉండేటువంటి కాడ 2 లైన్లు ఉంటుంది సార్, అంటే స్ట్రీట్ లైట్ ఉండదు, ప్రతి కాడ ఏమైతుందో మీరు మరి ఎస్సీ డిపార్ట్మెంట్ తో సమన్వయం చేసి మరి ప్రతి గ్రామ పంచాయతీకి ఏ విధంగా ఎప్పుడు టైం ఇస్తారో కానీ గ్రామంలో ఉండే విద్యుత్ సమస్యలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరింప చేసే విధంగా మరి దీనికి బాధ్యత అప్పగించి ఈ లైన్ సర్వీస్ వాయిస్ ను మరి రిప్లేస్ చేసే విధంగా లైన్స్ ఏర్పాటు చేయడమే కానీ లూజ్ లైన్సే కానివ్వండి, లేక ఈ 2 వైర్లు ఉన్న కాడ 3 వైర్లు కల్పించడమే కానివ్వండి, అసలు ఏదైతుందో ఈ కేబుల్ సిస్టమ్ లోపల ఈ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ కూడా లేదు సార్ అంటూ నేను మన లైట్ ఎలుగుతూనే ఉండే దినమంతా రాత్రి అంతా. మీరు నూతనంగా మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి వరకు ఏదైతుందో మీరు అవకాశం కల్పించిన దృక్తం చెప్పి పేర్కొంటే చాలా సంతోషిస్తారని చెప్పండి. ఇలా జగిత్యాల జిల్లా ఏదైతుందో 100% మరుగుదొడ్లు నిర్మించుకున్నటువంటి జిల్లాగా ప్రకటించబడటంతో గతంలో మనం నిర్మించుకున్నటువంటి మరుగుదొడ్లకు వీళ్ళు చాలా బిల్లులు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పండి. మీరు ఏదైతుందో ఈ మరుగుదొడ్లు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందని చెప్పి పేర్కొంటున్నారు కాబట్టి దయచేసి అంతగా ఉందని ఈ ప్రాబ్లం మనం ఎందుకంటే 100% 100% సాధించినటువంటి ఒక ప్రగతిలో మనం అదనంగా అవసరం లేదనే భావంతో నేను ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం మన కమిషన్ పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ మనకు అవకాశం ఇవ్వలేకపోవడంతో కట్టుకున్నారు కూడా బిల్లు చేయలేకపోతుంది. దయచేసి ఈ అవకాశం తీసుకొని ఈ కట్టుకున్న వాళ్ళకు బిల్లులు వచ్చే విధంగా అట్లా ఎన్ఆర్ఐఎస్ ఫీస్ పేమెంట్ కూడా చాలా కాలంగా పెండింగ్ ఉండే సార్, ఆ ఎన్ఆర్ఐఎస్ ఫీస్ పేమెంట్ కొరకు కూడా ఏదైతుందో మరి దాన్ని ఏ విధంగా దాన్ని ఫాస్ట్ చేస్తూ చూడాలని చెప్పి కూడా నేను కోరుతాను సార్. ఏదైతే గుడ్ బిగినింగ్, మన ఆశించిన ఫలితాలు ఏదైతుందో మనం ఒకే పొందలేకపోవచ్చు, బట్ ఏదైతుందో దీని ఒక మంచి ఆనందంగా భావిద్దామని చెప్పంటున్నా. గ్రామ పంచాయతీ ఇళ్ళకు కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఒక సభ్యులకు ఇది ఒక సదవకాశంగా భావించాలి. మన గ్రామాల్లో ఏదైతుందో మనం ఓటేజ్ గెలిపించిన వాళ్ళకి అందుబాటులో ఉండి సేవ చేయడానికి కలిగినటువంటి ఒక అవకాశంగా భావించి అందరూ కూడా దీన్ని జయప్రదం చేయడానికి తోడ్పడాలని చెప్పని కోరుతూ నాకు వచ్చినటువంటి సూచనలు నేను చేయడం జరిగింది. గౌరవ మంత్రి గారు ఏదైతుందో వాటిని పరిశీలించి వెసులుబాటు కలిగించి చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఎలా చెప్పాను సార్ ఈ రిగార్డింగ్ సర్వీస్ ఖచ్చితంగా ఛార్జ్ని ఎక్స్పెండిచర్, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఏదైతే మా సర్వీస్ ఫస్ట్ 4 తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎట్లా చేస్తారో ఆ విధంగా నౌ ఇట్ మేడ్ ఏ ప్రొవిజన్ కాబట్టి ఆ విధంగా అదే కాకుండా క్లోరినేషన్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ బై ది ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ మేనేజ్మెంట్ బై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పెన్షన్ ఈజ్ డిపార్ట్మెంట్ బై ఐకేపీ సార్, లైక్ దట్ సో మెనీ వ్యవస్థలు ఉన్నాయి సార్. ఆశా వర్కర్ జేసీ గారికి, ఆర్డీఓ గారికి, జిల్లా వైస్ చైర్మన్ గారికి, సమస్త మా జిల్లా డిప్యూటీ సభ్యులకు, మండల పరిషత్ సభ్యులకు, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన సర్పంచులకు, ఎంపీతో జూన్ 23 రోజే మన మంత్రి గారి ఆదేశాల మేరకు మన
వేప మొక్క అనేది దానికి ఉన్న శక్తి ఏంటంటే హెర్బల్ ఇండియన్ డాక్టర్ వేప మొక్క. కాబట్టి దానిలో అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. దాని యొక్క గాలి స్వచ్ఛమైనది. కాబట్టి మన మంత్రి గారు అంత మంచి ఉద్దేశంతో ఆలోచించి వేప మొక్క ప్రతి ఇంటిలో ఎక్కడ కూడా వేప మొక్కలను నాటాలని సూచించడం జరిగింది. అదేవిధంగా కృష్ణ తులసి మొక్కలు, వాటిని మనలో చాలా మందికి బీపీ షుగర్ థైరాయిడ్ చాలా ఉంటాయి. కానీ మార్నింగ్ లేసిన తర్వాతనే మన ఇంట్లోనే ఇళ్లను గ్రామాన్ని కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనం ప్రతి ఒక్కరం పొద్దులేగానే బ్రష్ చేసుకుని ఒక 10 తులసి ఆకులు తిన్నట్టయితే మనలో ఉన్న రోగాలకు చెక్ పెట్టవచ్చు అనే విధంగా మనకు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్క నా తెలంగాణ బిడ్డ అనే విధంగా మన ముఖ్యమంత్రి గారు నిన్న విస్తృత స్థాయి సమావేశంలో సూచించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది నాది అని ఏదైనా ప్రజలందరూ ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసుకొని ఆదర్శ గ్రామంగా మన జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్ది తెలంగాణలోనే ప్రథమ స్థానంలో జిల్లాను ఉంచవలసిందిగా అందరినీ కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నాయక కృతజ్ఞతలు తెలియజేస్తాం. జై తెలంగాణ. అవగాహన సదస్సు నిర్వహిస్తున్నటువంటి జిల్లా రవిశంకర్ గారు, మా జైట్ కలెక్టర్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి అధికారులు, విషయాలు మన జిల్లా కలెక్టర్ గారు ప్రతి విషయాన్ని కూడా నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకంగా తీసుకున్నటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉన్నదో దేశంలోకెల్లా ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా తీర్చిదిద్దాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం కూడా ఒక పచ్చని పల్లెసీమగా కనబడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఏ రాష్ట్రంలో ఇదివరకు తీసుకొని విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని దానికి అనేకమైన సౌకర్యాలు కల్పించి ఖచ్చితంగా ఇది విజయవంతం కావాలనేటువంటి ఉద్దేశంతోనే దాదాపు ఒక కొంతకాలం నుంచి దీనిపైన సమగ్రమైనటువంటి విషయాలను పరిశీలించి వాటిని పరిష్కరించి మరి తప్పకుండా ఇవన్నీ ఏర్పాటు చేస్తేనే మరి ఇవన్నీ కూడా మనం సాధించగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ మంచి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే మళ్ళీ వాటన్నిటి కూడా నేను రిపీట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పటికే కలెక్టర్ గారు అందరు మాట్లాడినటువంటి సభ్యులు, మీ అందరు కూడా సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు, అందరు చాలామంది అధికారులు ఉన్నారు. ఈ విషయాల పట్ల మీకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే చాలామంది సీనియర్ ఇదివరకే చాలాసార్లు సర్పంచులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైనా కానీ మనం ఏదో ఇంకో గ్రామంలో అభివృద్ధి చేయవని కోరడం లేదు, మన గ్రామాన్ని మనమే తీర్చిదిద్దుకుందాం అనేటువంటి ఒక చక్కటి కార్యక్రమం. ఎవరైతే మనను నమ్మి విశ్వసించి మరి మా గ్రామాన్ని అన్ని విధాల బాగు చేస్తారనేటువంటి నమ్మకంతో మనకు అధికారం ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు సంపూర్ణంగా సేవలందించేటువంటి ఒక మంచి కార్యక్రమం తప్ప ఇందులో మరి మనం ఏ రకంగా కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం లేనే లేదు. నాకు తెలిసినంత వరకు ఇంతకుముందే లక్ష్మణరావు చెప్పిన మనసు ఉంటే తప్పకుండా మార్గం ఉంటుంది. మనం చేయాలనేటువంటి సంకల్పం కనుక ఉంటే, మా గ్రామం బాగుండాలనేటువంటి మరి ఆ కోరిక కనుక ఉంటే మన కళ్ళకు సమస్యలు కనబడుతూ ఉంటాయి, వాటికి పరిష్కారం కూడా తప్పకుండా కనబడుతూనే ఉంటుంది. మరి అది మనకు లేనప్పుడు దాని మీద పట్టింపు కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు మరి ప్రభుత్వం మీ ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇచ్చి మీకున్నటువంటి విషయాలు కూడా ఏవైతే ఇబ్బంది పడేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడం ద్వారా ఇవి పూర్తి స్థాయిలో మరి విజయవంతం కావాలనేటువంటి ఉద్దేశంతో
మంచి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఒక సదవకాశంగా తీసుకోవచ్చు. మరి ఈరోజు 4వ తారీఖు 6 తారీఖు నుంచి మనం ఈ ప్రోగ్రాంలోకి పోతున్నాం. నెల రోజుల పాటు సాగేటువంటి ఈ కార్యక్రమం ఒక నెల రోజులలోనే ఈ గ్రామం ఇప్పుడు చూసుకోండి, 6వ తారీఖు నాడు చూడండి, మళ్ళీ తిరిగి 5వ తారీఖు నాడు చూడండి. మనం చేయగలిగితే ఒక్కసారి ఇదంతా మనమే చేసినాం అనేటువంటి ఆశ్చర్యం కలిగించే విధంగా మన గ్రామం మనకు కనబడుతుంది. ఒక మాటలు చెప్పాలంటే చేస్తూ పోతే ఏదైనా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది, దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత రెండు విషయాలు మాట్లాడుకునే అవసరం లేదు. గతంలో సర్పంచ్స్ కొన్ని ఛాలెంజెస్ ఉండేవి, మరి ఇప్పుడు అవి లేవు. ప్రధానంగా మంచినీటి సమస్య. మంచినీటి సమస్య కోసం ఎండాకాలం వచ్చిందంటే సర్పంచ్కు ఏమై ఆదన, సర్పంచ్ ఒక్కరి కాదు ఎమ్మెల్యే కూడా, ఏ ఊళ్ళో అయితే మంచినీటి బాధ ఉండదో ఇబ్బంది ఉండదో బోర్లేయాలా బావిల వల్లా లేకపోతే అక్కడ ఇమీడియట్గా ఒక బోరేసి పంపు మోటార్ పెట్టి నీళ్ళు వెళ్ళా సస్తవా బతుకుతావా మా వాడకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఉండే. నాకు తెలిసినంత వరకు 99% దాదాపు బల్క్ వాటర్ అన్ని గ్రామాలకు వచ్చినాయి. మంచినీటి సమస్య దాదాపుగా పరిష్కారం అయింది. మరి ఇంకా మిగిలిన విషయాలన్నీ కూడా ఇప్పుడే కరెక్ట్గా చెప్పిండు. దాదాపు బర్డెన్స్ అన్నీ కూడా సర్పంచ్కి తగ్గిపోయినాయి. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్కు సంబంధించి కూడా అది మంచి మరి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి బెసులు పాటు మీరందరూ కూడా గట్టిగా చెప్పాలి, కొట్టాలి, కొట్టేదాన్ని కొట్టాలి. 3,000 కోట్ల రూపాయలు పాత బకాలు ఏవైతే ఉన్నాయో మీ తరఫున ప్రభుత్వమే చెల్లించడం జరిగింది. నిన్న మీరు పేపర్లో ఇలా పేపర్లో చూసిండ్రు, నిన్న టీవీలో కూడా చూసిండ్రు, పాత బకాయిలన్నీ కూడా ఇప్పుడు లేవు. తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మాత్రం తప్పకుండా అప్డేట్ చేయమని ఇంతవరకు కలెక్టర్ గారు చెప్పిండ్రు, నిన్న మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది. అంటే ఇది ఒక మాటలు చెప్పాలంటే మనము ఒక ఒక ఆట గేమ్ ఆడుకుంటాం. ఏం ఆడుతున్నప్పుడు ఏంటంటే నవ్ వీలంటాం కదా, ఇప్పటి నుంచి స్టార్ట్, ఎప్పటి నుంచి 6వ తారీఖు నుంచి స్టార్ట్ అసలు కథ. కాబట్టి ఇప్పటి నుంచి ఏదైనా కౌంట్లోకి వస్తుంది. ఇదివరకుగా ఏం జరిగిందో, ఊరు ఎట్లున్నదో, కొన్ని ఊళ్ళు చూసినట్టయితే నిజంగా కూడా శ్మశానాలు కనబడేటువంటి ఊళ్ళు కూడా ఉన్నాయి. చాలా మంది పెద్ద మనుషులు ఉండేటువంటి గ్రామాలలో కూడా ఏ ఓటు ఉంటే ఓటు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక అదంతా పోనీ 6వ తారీఖు నుంచి స్టార్ట్. అందుకనే మీకు ఈ వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా కారణాలు చెప్పద్దు, ఒక పని చెప్పగానే కారణం చెప్పద్దు అనే ఉద్దేశంతో కొన్ని ప్రధానమైన సమస్యలు పరిష్కారం చేశాం. ఏంటి, అధికారులు లేరు. ఇలా అధికారులకు అందరు కూడా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూర్చున్నటువంటి వాళ్ళ దాంట్లో చాలామంది ఎంపీడీఓలుగా మరి ఎంపీఓలుగా ప్రమోషన్ తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్జెంట్గా ఎందుకు ఇవ్వడం జరిగింది అని అంటే మరి పని జరగాలి, సక్సెస్ కావాలని తీసుకున్న ప్రోగ్రామ్ అని. ఎక్కడెక్కడైతే పంచాయతీ కార్యదర్శులు లేరో వెంటనే నియామకం చేయడం జరిగింది. మాకు ఎవరు లేని లేరు, ఏం చేయబడ్డామని వెంటనే ప్రశ్న వస్తుంది. కాబట్టి అధికారులను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇలా మీకు మంచినీటి ఇబ్బంది లేదు. తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఒక వెసులుబాటు మంచి కల్పించడం జరిగింది. ఇక ఇంకా ఒక విషయం ఏంటంటే ఆర్థిక వనరు ఏమన్నా అంటే ఏమేమి చేయబడ్డం అనే పరిస్థితి లేకుండా నిజంగా కూడా ఇంతకుముందు డబ్బులు ఉన్నాయో కొన్ని ఉంటే వాటిని ఏం వాడిందో ఎటు వాడిందో ఎందుకు వాడిందో అదంతా ఇక పాత కథ పోనీ. కానీ ఇలా కొత్త గ్రామ పంచాయతీలు అయిన తర్వాత కొత్త పంచాయతీ రాజ్ చట్టం ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన తర్వాత ఒక మంచి వెసులుబాటు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో మనం చూసినాం, 500 జనాభా కలిగినటువంటి చిన్న గ్రామాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసి ఇంతకుముందే పెద్ద జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసే నిధులు మినిమం 8 లక్షల రూపాయలు ప్రతి ఇయర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మంచి మామూలు గ్రామం అయితే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. చాలా పెద్ద గ్రామం అయితే ఇంకా ఎక్కువ అంటే 50 లక్షలు 75 లక్షలు కోటి రూపాయలు వచ్చేటువంటి గ్రామం కూడా ఇందులో ఉన్నది. 8 లక్షల నుంచి మొదలుకుంటే 1 కోటి రూపాయల నిధులు కూడా వచ్చేటువంటి గ్రామాలు ఉన్నాయి. కాబట్టి మీకు నిధుల కొరత కూడా దాదాపుగా తీసేయడం జరిగింది. తర్వాత డబ్బులు మొన్న 2వ తారీఖు రోజు రిలీజ్ చేయడం జరిగింది. దేవేశ్వర్ డైరెక్ట్గానే వస్తున్నాయి.
చెప్తున్నా. కాబట్టి ఇంకేమున్నది, ఇక ఉన్న పనుల్లో పారిశుద్ధ్యం ఒకటి ఉన్నది, బుగ్గల వెంటుడు ఒకటి ఉన్నది. బుగ్గల వెంటానికి సంబంధించి కూడా ఎంతకుముందు చెప్పిండ్రు, ఈ మొత్తం ఎల్ఈడి లైట్ సిస్టమ్ చేసేద్దాం, దాంతో కరెంట్ ఆదా అవుతుంది, తర్వాత ఒకసారి కంప్లీట్గా చేద్దామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం కళ్ళతో చూసుకుంటూనే పోతాం. వాస్తవంగా ఒక్కోసారి మనకు అవకాశం దొరుకుతుంది దొరకదు, కానీ ఉంటే కూడా ఒక మగిపోయిన పోల్ కావచ్చు, లేకపోతే ఇబ్బందికరంగా ఉండేటువంటి పోల్ కావచ్చు, లేకపోతే వాయులు కిందికి పోయి కింది నుంచి మనుషులు అడిగేటట్టు ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి మనకు కనబడవద్దు ఈ నెల రోజుల లోపల అని చెప్పడంతో పాటు దానికి సంబంధించిన నిన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇద్దరు ఎండీలు కూడా మన వేదిక మీద ఉండి మీరు దీనికి రెడీ ఉన్నారా, అన్ని మరి ఏర్పాట్లు రెడీగా ఉన్నాయంటే ఓకే అని చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి అవకాశం కూడా లేదు. ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారు కూడా ఉన్నారు, ఎక్కడెక్కడైతే పోల్స్ అవసరం ఉన్నాయో అక్కడ మీ రిక్వైర్మెంట్ ఏమున్నదో వెంటనే మరి మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఇంకా మీకు మిగిలింది ఏముంది, మరి పారిశుద్ధ్యం ఒకటి, తర్వాత ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ ఒకటి, తర్వాత హరితహారం ఒకటి. హరితహారంలో కూడా మనం పోయి వదల ముక్కలో వేల ముక్కలో పెట్టలేదు. ఎవరొచ్చి పెడుతున్నారు, ఉపాధి హామీ కూలీలు ఉండరు, వాళ్ళే పాదలు ఇస్తున్నారు, చెట్టు నర్సరీ గవర్నమెంటే ఏర్పాటు చేస్తున్నది. మరి పెట్టించేటువంటి బాధ్యత మాత్రమే మనది, ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి, నీళ్ళు పోస్తూ మనం పోస్తామని నీళ్ళు పోస్తున్నారు లేదా నిన్న పోసినా మొన్న పోసినా లేదా చూసుకునేటువంటి బాధ్యత మాత్రమే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కూడా ఇంట్రో చేసినట్టయితే ఒక బ్రహ్మవిదే కాదు, దీంట్లో మరి ఎవరు మనసు లేనటువంటిది కాదు. ఒక్కొక్క గ్రామాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దేటువంటి అవకాశం మనకు కల్పించినప్పుడు మా గ్రామం అంటే మా గ్రామం అని పోటీ పడేటువంటి పద్ధతులలో పని జరగాలి, జరిపించాలి. అది మీరు అనుకుంటే అవలీలో జరిగిపోద్ది అనేటువంటి విషయం ఒక్కసారి మా సర్పంచ్ మిత్రులందరూ కూడా గమనించాలి. మరి ఎంతో ఇంట్రెస్ట్తో, ఎవరి ఇంట్రెస్ట్ ఇది, ముఖ్యమంత్రి గారి ఇంట్రెస్ట్, ప్రభుత్వం ఇంట్రెస్ట్, ఎవరి కోసం, ప్రజల కోసం. గ్రామం బాగుపడితే గ్రామంలో అన్ని సౌకర్యాలు కలిగితే ఎవరికి బాగుంటుంది, గ్రామస్తులందరికి బాగుంటుంది. అది అప్రిషియేషన్ ఎవరికి వస్తుంది, 100% సర్పంచ్ గారికే వస్తుంది. మా సర్పంచ్ దగ్గర ఉంది, మొత్తం పిచ్చిపోకలు తీసిపోయి తీపించాడు, కాలువలను సాఫ్ చేయించాడు, కరెంట్ మంచిగా చేయించాడు, ఊరు తిరిగాలి ఎంత బ్రహ్మాండం అని. రేపు మరి వచ్చే దసరా నాటికి అంటే దాదాపు 10-11 తారీఖులలో దసరా పండుగ ఉన్నది. బ్రహ్మాండంగా క్లీన్ అండ్ గ్రీన్ గ్రామాలలో మనం దసరా పండుగ చేసుకునేటువంటి అవకాశం మనకే ఉంటుంది, మన గ్రామమే బాగా కనబడుతుంది. మీరు నిజంగానే టార్గెట్స్ కూడా చెప్పాను, ఇంతకుముందు వాస్తవంగా టార్గెట్స్ ఉండేది హరితహారం సంబంధించి చెప్పంగానే భయపడే పరిస్థితులలో ఉండే ఇది సాధ్యమా అనేటువంటి స్థలం కూడా దొరకదు. 40,000 మొక్కలు ఇదివరకు మనం అనుకున్నాం, అయితే ఇప్పుడు దానిలో మాడిఫికేషన్ చేసి సవరణ చేసుకొని ఆ గ్రామానికి సంబంధించినటువంటి మరి ఎన్ని మొక్కలు అక్కడ పెట్టే అవకాశం ఉన్నదో దానికి సంబంధించిన కమిటీ నిర్ధారణ చేస్తుంది. 2,000, 5,000, 3,000, 10,000 ఆ మొక్కలు మరి సంరక్షణ ఉంచేటువంటి బాధ్యత కూడా గ్రామ పంచాయతీ ఉంటుంది. అందులో 85% తప్పకుండా మనం సేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న మాట్లాడేటువంటి కొంతమంది వాళ్ళ అంచనా చెప్పింది, సార్ మీ ఈ టార్గెట్ అయితే 85% సార్ 100% సర్వే తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు అందుబాటులో ఉండే పని చేసే చేయగలిగినటువంటి పని మరి మనకి ఇచ్చింది కాబట్టి దీన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయవచ్చు, చేస్తారనేటువంటి నమ్మకం పూర్తి స్థాయిలో ఉన్నది. అది నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, అంకాపూర్ గ్రామం గురించి చెప్పుకున్నాం, గంగదేవిపల్లి గ్రామం గురించి చెప్పుకున్నాం, మన నీ జిల్లాలో కూడా హిమ్మంతరావుపేట గ్రామం కూడా ఉన్నది. మరి ఇలా హిమ్మంతరావుపేట గ్రామాన్ని కూడా మనం చెప్పుకుంటాం. కానీ ఈ మూడు గ్రామాలే ఈ మొత్తం ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నది. ఎక్కడ సర్పంచులు లేరు, మనుషులు లేరు, అధికారులు లేరు, జిల్లాలో ఉన్న యంత్రాంగం లేదు, అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు లేరా? ఈ మూడు జిల్లాలు ఎన్ని సంవత్సరాలు చెప్పుకుందాం ఈ మూడు గ్రామాల పేర్లు? నేను అంటున్నా ప్రతి గ్రామం అంకాపూర్ కావాలి, ప్రతి గ్రామం ఒక గంగదేవపల్లి కావాలి, ప్రతి గ్రామం మా ఇంద్రరావు పేట లాంటి గ్రామం కావాలని మనకు నిజంగా కోరిక లేదా? పోటీ పడి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరి అధికారులందరూ సహకారం, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క గ్రామానికి ఒక ఇన్ఛార్జ్ మీకు వచ్చింది.
తప్పకుండా వాళ్ళకు కూడా బాధ్యత ఉన్నది. ఏదో పేరు ఇన్ఛార్జ్కి రాయాలి, గతం వేరు ఇప్పుడు వేరు. తప్పకుండా ఏమేమి వాళ్ళు చేసినటువంటి ఇచ్చినటువంటి ప్రోగ్రాంలు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఉండకపోతే మాత్రం తప్పకుండా. మరి ఇది ఎవరి కోసం ఇదంతా? దీన్ని తప్పుగా చూస్తే అవునా ఇంత అజమాయి చేయాల్సిన అవసరం అని మాట్లాడితే అక్కడ కూడా మాట్లాడదు. కానీ ఇది ఎవరి కోసం, దేనికోసం? గ్రామాలు మంచిగా ఉండాలని కోరుకోవడం ఒక ప్రభుత్వం తప్పు కాదు కదా, శుభ్రంగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు కదా. అందరికీ మరణ తోటి ఉండాలి, ప్రతి గ్రామానికి శ్మశాన వాటిక ఉండాలి, మంచిగా డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఉండాలి, మంచినీళ్ళు మంచిగా ఉండాలి, గ్రామంలో పరిశుభ్రత ఉండాలి, ఆ గ్రామంలో పచ్చదనం ఉండాలని కోరుకోవడం ప్రభుత్వం తప్పు కాదు. అది తప్పకుండా ఇన్ని సంవత్సరాలలో సాధ్యం కాలేదు, ఇప్పుడైనా సాధ్యం చేద్దాం, చేస్తే దేశానికి ఆదర్శం కావాలనేటువంటి ఒక తపనతో ప్రభుత్వం మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. తప్పకుండా మరి అటు అధికారులు ఇటు మన ప్రజాప్రతినిధులు వేదిక పైన ఉన్నటువంటి నాయకులు అందరూ ఒక పట్టుబడితే ఏ గ్రామమైనా సస్యశామలం కాక ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి రెండు మూడు విషయాలు కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ప్రస్తావించడం జరిగింది. వాస్తవంగా ఏదైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళు మరి ఇంతకుముందు 4,000 రూపాయలు మాత్రమే ఉండే ఇప్పుడు 8,500 రూపాయలు చేయడం చాలా గొప్ప విషయం. దీన్ని కూడా ఏంటంటే ఎవరో ఇబ్బంది పడుతుంటే ఈ పని చేయమని చెప్పడానికి కూడా బాగుండదనే ఉద్దేశంతో గతం నుంచే వాళ్ళ డిమాండ్ ఉన్నది కాబట్టి మరి ఒక మంచి ప్రోగ్రాంలకు పోతున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళ జీతపత్యాలు పెంచాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క జీతాలు కూడా పెంచడం జరిగింది. దీనిలో మరి అంటే 4,000 8,500 చేయడం కూడా చాలా గొప్ప విషయం నిజంగా మనం హర్షించాల్సిన అవసరం ఉంది. ఇట్లా చాలా అనుభవస్థలలో జీతభత్యాలు పెంచినటువంటి ప్రభుత్వం మరి ఈ ఇవన్నీ చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో చాలా గొప్పగా మరి విజయవంతం కావాలనేటువంటి తాపత్రయం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా మనం నెరవేర్చి చూపించాలనేటువంటి తపనతో అందరం కూడా పనిచేయాలని దానిలో నిమగ్నమై ఈ నెల రోజుల పాటు ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో జరగాలని మరి మా గౌరవ ఎంపీటీసీ సభ్యులందరూ మన సర్పంచ్ సోదరులందరినీ అదేవిధంగా అధికారులు అయితే ఒక్కొక్క గ్రామానికి బాధ్యతగా ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఇది డ్యూటీ కాదు ఒక సామాజిక బాధ్యతలాగా భావించి ఆ గ్రామాన్ని తీర్చిదిద్దేటువంటి అక్కడ ఏమన్నా చిన్న చిన్న పొరపాటు కూడా ఉండవచ్చు, పొరపాటు మీన్స్ అక్కడ ఉన్న ప్రజాప్రతిని ఎవరన్నా కొంచెం సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు, వాళ్ళకి అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని జాగాల్లో కొంతమంది కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెద్ద మనుషులు కూడా ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కొన్ని విషయాలు తెలియవచ్చు తెలియకపోవచ్చు. వాటన్నింటినీ కూడా క్రోడీకరించుకొని మీరే వాటిని ముందుకు తీసుకుపోయి ఆ గ్రామాన్ని కూడా అన్ని గ్రామాలతో సమానంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత కూడా అధికారులకు మీరు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మంచి అవగాహన సదస్సును ఏర్పాటు చేసి అందరినీ కూడా మోటివేట్ చేసి కార్యక్రమం విజయవంతం కోసం ప్రయత్నం చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి మరి అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ కార్యాచరణ ప్రణాళిక సక్సెస్ చేస్తామని మరి తమకి హామీ ఇస్తూ మరి ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో ఈ జిల్లాని ముందు వరుసలో నిలబెడతామని హామీ ఇస్తూ మరి అందరికీ విచ్చేసినందుకు ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులందరికీ మా యొక్క ధన్యవాదాలు.